హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి మరొకసారి మా రేట్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో హోటల్స్లో టిఫిన్స్తో పాటు ఇస్తారు కదండి రెడ్ చట్నీ అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్తోనే కాకుండా చపాతీ కర్డ్ రైస్తో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చట్నీలే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే కొత్త వెరైటీ ట్రై చేసినట్టు ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి మరి ఈ చట్నీ తయారీ విధానం ఎలాగో చూద్దామా ఒక ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి వేడెక్కే నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఇవి లైట్గా కలర్ మారేటంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత మిరపకాయల్ని వేయించుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఇంకా కాయ కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి ఇక్కడ నేను ఏడు కాయలు తీసుకున్నాను మిరపకాయలు బాగా వేగాక కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయని కలుపుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఈ సైజులో అల్లం ముక్క కట్ చేసిన ఒక రెండు మీడియం సైజు టొమాటోలు చట్నీ మొత్తానికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి బాగా కలిపి టొమాటోల్ని మగ్గనివ్వాలి టొమాటోల్ని మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఓ రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అదే వేయించిన శనగపప్పు చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు వీటిని మెత్తగా రుబ్బుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత చిక్కగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకోండి ఈ చట్నీకి పోపు కోసము రెండు స్పూన్ల నూనె వేడి చేసుకొని అర స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు వేసి ఇవి చిట్టుకుంటే ఒక్క రెమ్మ కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా బాగా వేగిన తర్వాత ఈ పోపుని చట్నీకి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో రెడ్ చట్నీ రెడీ ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్